స్టార్ హీరోలందరిలో ఎక్కువ మనసున్న హీరో ప్రభాస్. కరోనా కల్లోల నుంచి బయటపడటానికి ఎక్కువ విరాళం ఇచ్చిన తెలుగు హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. 4 కోట్లిచ్చి పెద్ద మనసును చాటుకున్నాడు ప్రభాస్. ఎంత చేసినా కరోనా మాత్రం యంగ్ రెబల్ స్టార్ ను వెంటాడుతోంది. ఎలా అంటారా, వాచ్ ది స్టోరీ. సాహో ఫ్లాప్ నుంచి ప్రభాస్ పెద్ద పాఠం నేర్చుకున్నాడు. సినిమా 300 కోట్లతో కాకుండా 200 కోట్లతో తీస్తే ఫ్లాప్ అయ్యేది కాదు. బడ్జెట్ చేయి దాటిపోవడంతో దీనికి తోడు నెగిటివ్ టాక్ రావడంతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. దీంతో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా బడ్జెట్ ని కంట్రోల్ చేయాలి అనుకున్నాడు ప్రభాస్. సాహో రిజల్ట్ తో బడ్జెట్ ని కంట్రోల్ చేసే ప్రణాళిక రచించిన ప్రభాస్ 6 నెలల గ్యాప్ తీసుకుని ఆల్రెడీ సెట్స్ పై ఉన్న రాధాకృష్ణ కుమార్ సినిమాలో జాయిన్ అయిపోయాడు. ఒకవైపు కరోనా భయపెడుతున్నా షూటింగ్ కోసం జార్జియా వెళ్లింది చిత్ర యూనిట్. అయితే కరోనా ప్రభావం తీవ్రమవడంతో మధ్యలోనే షూటింగ్ ఆపేసి ఇండియాకొచ్చేశారు. కొత్త సినిమా బడ్జెట్ ని ఎంతగా అదుపులో పెట్టాలనుకుంటే అంత ఎక్కువైపోతోంది. ప్రభాస్ కిది పెద్ద తలనొప్పిగా మారింది. అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి చేయాలని కరోనాను సైతం లెక్క చేయకుండా జార్జియాకు వెళ్లాడు. అక్కడ షెడ్యూల్ ఫినిష్ చేయాలంటే మరోసారి జార్జియా వెళ్లాలి, లేదంటే ఆ వాతావరణాన్ని సెట్ గా మలిచి ఇక్కడే షూట్ చేయాలి. సెట్ అంటే కోట్లు గుమ్మరించాలి. జార్జియా వెళ్లి బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేస్తేనే ఖర్చు తక్కువవుతుంది. అయితే కరోనా ప్రభావం తగ్గడానికి ఎన్ని నెలలు పడుతుందో తెలీదు. ఒకవేళ తగ్గినా అక్కడ షూటింగ్కి పర్మిషన్ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. ఇలా కరోనా ప్రభాస్ని అన్ని రకాలుగా నష్టపరిచింది.